ఈరోజు దేవుని వాగ్ధానము కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు కుమారుణ్ణి ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము సహోదరి సహోదరులారా యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని అందున్నాడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండువాడు దేవునియందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని ఎందు నిలిచి ఉన్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మన కెట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతు చేత లోకము మనలను ఎరగదు ఏలే అనగా అది ఆయనను ఎరగలేదు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిగ ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకును అని ప్రియులారా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆసువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను ఏసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితమి మీరును వారిలో ఉన్నవారై ఏసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అని సహోదరి సహోదరులారా మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా దేవుని సాక్ష్యము మరి బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూడ్చి ఇచ్చినదే దేవుని కుమారుని అందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుణ్ణి నమ్మనివాడు ఆయన తన కుమారుణ్ణి గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేశను ఈ జీవము ఆయన కుమారుని అందున్నది దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు జీవము లేనివాడే అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు ఈ లోకమును ఎంతో ప్రేమించావు కాగా నీ అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతివాడను నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించావు తండ్రి నీకు స్తోత్రములు దేవా మేము నీ అందు విశ్వాసముంచి నీవిచ్చే నిత్య జీవమును పొందుకొని నీకు విధేయులముగా ఉండటకు సహాయము దయచేయమని నీవు వెలుగులో ప్రకారము మేమును వెలుగులో నడుస్తూ నీతో అన్యోన్య సహవాసము గలవారమై ఉండటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్